ఉమా మహేశ్వరి బలవన్మరణం వెనుక తమ పాత్ర లేకుంటే తండ్రి కొడుకులిద్దరు సిబిఐ విచారణ కోరవచ్చు కదా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణానికి ఆయన అల్లుడు పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టిన మానసిక క్షోభే కారణమనేది నిర్వివాదాంశం. 1994 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2/3 మెజారిటీతో గెలిచి రామారావు గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కనీ విని ఎరుగని ఆధిక్యంతో సీఎం పదవిని అధిష్ఠించిన మామ ఎన్టీఆర్ను ఏడాది కూడా తిరగకుండానే పదవీచ్యుతుణ్ణి చేయాలని అప్పట్లో చంద్రబాబు ఆరంభం నుంచే కుట్రలు కుతంత్రాలకు తెరతీశారు. లక్ష్మీపార్వతి పేరు చెప్పి చంద్రబాబు తెలుగుదేశం శాసనసభ పక్షంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో పార్టీ శాసనసభ్యులను తన వర్గంగా కూడగొట్టడాన్ని ఎన్టీఆర్ స్వయంగా చూశారు. అయినా అల్లుణ్ణి అదుపు చేసే ప్రయత్నం ఆయన చేయలేదు. ఏనాటికైనా తప్పు తెలుసుకుంటాడని ఆశించారు. తనదైన శైలిలో చంద్రబాబుపై రాజీలేని పోరాటం సాగించారు. చంద్రబాబు తన సీఎం కుర్చీని హఠాత్తుగా బలవంతంగా గుంజుకుపోయినా రామారావు తట్టుకొని నిలబడ్డారు. అయితే తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎన్టీఆర్ను మానసికంగా కుంగదీసే క్షోభ పెట్టే ప్రచారం చంద్రబాబు రెట్టించిన వేగంతో చేశారు. నటుడిగా 59 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి వచ్చాక ఉక్కు క్రమశిక్షణతో బతికిన ధీశాలి రామారావు అల్లుడి దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. అసలే గుండె సమస్యతో బాధపడుతున్న రామారావు శారీరక ఆరోగ్యం పైకి బాగానే ఉంది. కానీ చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభ తారక రామారావును కనిపించని దెబ్బతీసింది. 1996 జనవరి 17 రాత్రి వరకు మామూలుగా ఉన్న రామారావు మరుసటి రోజు తెల్లవారుజామున అంటే 18న కన్నుమూశారు. జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఎన్టీఆర్ కన్నుమూశారు. అల్లుడు పెట్టిన క్షోభ వెన్నుపోటుకు ఆయన గుండె ఆగిపోయింది. ఇదంతా అందరికీ తెలిసిన చరిత్ర. మరణించిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు మామ ఎన్టీఆర్ ఆరాధ్య దైవంగా మారిపోయారు. మామగారి మరణానికి మాత్రం తాను కారణం కానే కాదని చంద్రబాబు ఇప్పటికీ బుకాయిస్తూ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నాలు మానలేదు. మామ ఎన్టీఆర్పై తిరుగుబాటు పేరుతో సాగిన వెన్నుపోటు కార్యక్రమంలో తనకు సంపూర్ణ సహకారం అందించిన నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు చాలామందిని చంద్రబాబు వాడుకొని వదిలేశారు. రెండో అల్లుడు మాజీ మంత్రి వెన్నుపోటు సమయానికి బాపట్ల ఎంపీ అయిన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు చేతుల్లో నమ్మక ద్రోహానికి గురైన తొలి నందమూరి కుటుంబ సభ్యుడు. అలాగే తండ్రి ఎన్టీఆర్పై తిరుగుబాటులో రక్త సంబంధం కూడా విస్మరించి సహకరించిన నందమూరి హరికృష్ణను మరికాస్త మెత్తగా దువ్వి దెబ్బతీశారు చంద్రబాబు. 2014-19 మధ్యకాలంలో 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు కూడా చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభతోనే 2019 సెప్టెంబర్లో కన్నుమూశారు. మొదట్నుంచి సర్జన్గా, తర్వాత మంత్రిగా, బలమైన రాజకీయ నేతగా, చివరికి స్పీకర్గా బతికిన కోడెల ఒంటరివాడయ్యాడు. పార్టీ అధినేత పెట్టిన బాధ, క్షోభ అంతిమంగా డాక్టర్ శివప్రసాదరావు గుండె ఆగిపోయేలా చేశాయి. ఎన్టీఆర్ 4 ఆఖరి కూతురు అయిన కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడానికి ఆమెపై ఉన్న మానసిక ఒత్తిడే కారణమని ఆమె కుటుంబ సభ్యులే మీడియాకు వెల్లడించారు. అంతేకాదు, ఉమామహేశ్వరి చివరి రోజుల్లో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, భరించలేకపోయిన క్షోభకు చాలా వరకు కారణం ఆమె బావ నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్ అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరి బలవన్మరణానికి దారితీసిన మానసిక క్షోభకు తాము కారణం కాదని చంద్రబాబు లోకేష్ భావిస్తే ఆమె మృతిపై సిబిఐ దర్యాప్తునకు తండ్రి కొడుకులిద్దరూ సిద్ధమేనని ప్రకటించడం ఉత్తమం. తమపై ఉన్న అనుమానాలు కేంద్ర నేర దర్యాప్తు సంస్థ విచారణ ద్వారా తొలగించుకోవడానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు, మాజీ మంత్రి లోకేష్కు ఇదో మంచి అవకాశం.